గ్రంథము 29:11 బైబిల్ తెరవగానే అది వచ్చిందండి. అందరికీ తెలిసిన వచనం. ఏంటి ఆ వచనం? ఒకసారి చదువుదామండి. ఫర్ ఐ హ్యావ్ ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ అండ్ గివ్ యూ ఫ్యూచర్. ఫర్ ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ, ప్లాన్స్ ఫర్ వెల్ఫేర్ అండ్ నాట్ ఫర్ ఈవిల్, టు గివ్ యూ ఫ్యూచర్ అండ్ అ హోప్. తెలుగులో చదివినట్లయితే, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. బా, ఈ వాక్యం రాగానే నేను ఎంతో సంతోషించాను. నిజంగా దేవా, యు హ్యావ్ ప్లాన్స్ ఫర్ అవర్ ఫ్యూచర్, ఫర్ అవర్ ప్లాన్స్ టు వెల్ఫేర్, టు డూ గుడ్, మేలు చేయటే, మేలు చేయడానికే ఉద్దేశించాడు దేవుడు. మేలే, కీడు కాదండి. ఒకవేళ కీడు గుండా వెళ్తున్నప్పటికీ కూడా మేలు చేయడానికి ఆసక్తి కలిగిన దేవుడు. ఇది చూసిన తర్వాత నేను అనుకున్నాను, అబ్బా ఎంత బాగుంది అని అనుకున్న తర్వాత, అసలు ఏముంది ఆ ముందు చాప్టర్లో, ఆ ఫుల్ చాప్టర్ చదువుదామని ఎన్నోసార్లు ఇంతకుముందు బైబిల్ చదవం, కానీ ప్రతిసారి నూతనంగా మనతో మాట్లాడుతూ ఉంటాడు కదా దేవుడు. ఆ 29:1 చూసినప్పుడు ఆ వచనంలో ఏముంటుందంటే, ఇశ్రాయేలీలు వారు బందీలుగా, ఖైదీలుగా బబిలోను దేశానికి పంపించబడతారంట. ఈరోజు వాక్య సందేశం, వాక్య ఉద్దేశము, వాక్య భావం కూడా అదే. మనమందరం కేవలం ఆ ఒక్క వచనం పట్టుకొని, ఇదే నాకు దేవుడిచ్చే వాగ్దానం, ఇంతటితో చాలు అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఈరోజు బయలుపరిచింది ఏంటిదంటే, హీ హ్యాస్ ప్లాంటెడ్ అస్ ఇన్ బబిలోన్. బబిలోన్ అంటే శ్రమలు, ఖైదీలు, బందీలుగా ఉన్నట్టు. ఖైదీలుగా, ఎటువంటి ఫ్రీడమ్ లేనివారుగా, స్వతంత్రత లేనివారుగా, స్వదేశంలో లేనివారుగా. ఒకవేళ నన్ను ఎవరైనా అడిగితే, మీకు ఏ స్థానము, ఏ స్థలంలో ఎక్కువగా ఉండాలంటే ఇష్టము, ఎక్కడ, ఏ కంట్రీ, ఏ ప్లేస్ అని అంటే, నేను అంటాను హైదరాబాద్ అని అంటాను. ఎందుకు అని అంటే, చిన్నప్పటి నుండి పుట్టి పెరిగి ఎంతో ఇష్టం. ఎన్ని దేశాలు తిరిగినా, ఎన్ని రాష్ట్రాలు తిరిగినా, ఎన్ని స్థలాలకి వెళ్ళినా, ఎంత సుందరమైన దేశాలకి వెళ్ళినా, మరలా నా ఆశ ఏంటిదంటే, నేను పుట్టిన స్థలానికి రావాలి, నేను పెరిగిన స్థలానికి రావాలి. అది దట్ కనెక్షన్, దట్ కైండ్ ఆఫ్ కనెక్షన్ దట్ వీ హ్యావ్ టు ద ప్లేస్ దట్ వీ వర్ బోర్న్ కదండి. ఇప్పుడు తమిళనాడులో పుట్టిన వారికి వారి దేశం అంటే ఎంతో ప్రియమైనది వాళ్ళకి. మనకి మన దేశం అంటే, మన రాష్ట్రం అంటే ఎంతో ప్రియమైనది. ఒకవేళ మీరు ఆంధ్రాలో పుట్టినట్లయితే, మీరు ఎన్ని స్థలాలు తిరిగినా మరలా అక్కడికి రాబుదవుతుంది కదా. అదే రీతిగా ఇస్రాయేలీలు కూడా వారి స్వదేశం నుండి పంపించబడతారు. ఎక్కడికి అని అంటే, బందీలుగా బబిలోన్ దేశానికి. నెబుకద్నెజర్ రాజు వీరినందరినీ కూడా బబిలోన్కి తీసుకొస్తారు, బానిసలుగా, ఖైదీలుగా పట్టుకొని వస్తారనమాట. ఈరోజు వాక్య సందేశం, వాక్య ఉద్దేశం కూడా అదే అనమాట. ఈ సందర్భము మనం, వీ నీడ్ టు నో ద కాంటెక్స్ట్. దేవుడు ఎప్పుడు చెప్పాడు, ఐ నో ద ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ అండ్ గివ్ యూ ఫ్యూచర్ అంటే, ఆ ఒక్క వచనమే పట్టుకుంటాం కానీ దాని ముందు ఏం జరిగింది, అసలు ఏ ఉద్దేశం, ఏ సందర్భంలో దేవుడు అది చెప్పించాడు, అది రాశాడు, వెన్ వాజ్ దట్ ప్రామిస్ గివెన్ టు పీపుల్ అని అంటే, ఒకవేళ మనము కూడా ఇప్పుడు బబులోన్ లాంటి పరిస్థితిలో ఉన్నట్లయితే, బబులోను అంటే ఏంటిదంటే, మనము ఒక చోట నాటబడ్డా, మనకి ఇష్టం లేదు, మనకి నచ్చట్లేదు, మనము ఎప్పుడు పారిపోదామా, ఎప్పుడు మన స్వదేశానికి వెళ్దామా, ఎప్పుడు దీని నుండి దూరంగా వెళ్దాము అన్న పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, చూద్దామండి, ముందుకు వెళ్దాము. మొదటిగా ఆయన చెప్పేది ఏంటిదంటే, ఈ పరిస్థితి నుండి బయటపడ్డాక, మనమున్న బబిలోన్ లాంటి పరిస్థితి నుండి బయటపడ్డాక, అప్పుడు నేను ఆనందిస్తాను, అప్పుడు సంతోషిస్తాను. వీఆర్ ఆల్ ఇన్ దట్ సీజన్ ఆఫ్ వెయిటింగ్. ఆ వేచి ఉండే సీజన్లో మనం అందరం ఉన్నాం కదండి. ఏంటి అది అంటే, ఆఫ్టర్ దిస్ ఇస్ ఓవర్ దెన్ ఐ విల్ స్టార్ట్ ఎంజాయింగ్ మై లైఫ్. ఇది ముగించిన తర్వాత నేను అప్పుడు ఆనందిస్తాను, అప్పుడు నేను సంతోషిస్తాను. ఈ కార్యము జరిగితే అప్పుడు నేను ఆనందిస్తాను. ఇది ముగిస్తే, నేను ప్రార్థన చేసిన ప్రార్థనకి జవాబు అనుగ్రహించబడితే అప్పుడు నేను ఆనందిస్తాను అని అనుకుంటూ ఉంటాం. గమనించండి, హన్నా ప్రార్థన చేసిందండి. హన్నా ప్రార్థన చేసి, నాకు ఒక కుమారుడు కావాలయ్యా, నీ సన్నిధిలో, ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఏలీ ప్రవక్త వచ్చి ఆయనతో, తనతో చెప్తారు ఏంటిదంటే, నీకు మరుసటి సంవత్సరాన ఒక బిడ్డ అనుగ్రహించబడుతుంది, దేవుడు అనుగ్రహిస్తున్నాడు అని అంటే, హన్నా ఏం చేస్తారు తెలుసండి, వెంటనే తన కన్నీళ్లు తుడుచుకొని సంతోషముతో తిరిగి వెళ్ళిందంట. ఇంకే
ఇంకెప్పుడు కూడా దుఃఖించలేదంట, ఇంకెప్పుడు కూడా దుఃఖముఖం పెట్టుకోలేదంట. షీ వాజ్ నాట్ సాడ్ ఎనీమో బికాజ్ షీ ట్రస్టెడ్ ఇన్ ద లార్డ్. మనం అనుకుంటూ ఉంటాము అది జరిగితే నేను ఆనందిస్తా, ఇది నా జీవితంలో అయిపోతే, నేను అనుకున్నది నేను ప్రార్థించినది జరిగితే అప్పుడు నేను ఆనందిస్తా. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ అవర్ స్ట్రెంగ్త్. యెహోవా యందు ఆనందించుటయే మనకు బలము, సంతోషించుటయే మనకు బలం అని నెహెమ్యా అన్నప్పుడు, ఈరోజు మనం అనుకుంటూ ఉంటాం, ఐ డోంట్ నో వాట్ సిచ్యువేషన్ యువర్ ఇన్, బట్ గాడ్ ఇస్ సెయింగ్ రిజాయిస్ ఇన్ వాట్ ఎవర్ యూ సిచ్యువేషన్ యువర్ ఇన్. ఉత్సహించండి, సంతోషించండి, ఆనందించండి. ఎప్పుడో జవాబు వస్తుందో అని కాదు, ఎప్పుడో మీరు అనుకున్నది జరుగుతుందని కాదు. ఈరోజు ఒకవేళ మీరు వేచి ఉన్నారేమో, ప్రార్థన చేసి ఉన్నారేమో, ప్రార్థన చేస్తూ ఉన్నారేమో, బట్ దేవుడు అంటున్నాడు మీరు ఎక్కడున్నారో అక్కడ ఆనందించండి, అక్కడ వర్ధిల్లండి, ఫలించండి, అభివృద్ధి పొందండి అని దేవుడు ఆశపడుతున్నాడండి. చూడండి, చాలామంది వారి దర్శనాలు, వారి కళలు, వారి డ్రీమ్స్, యుర్ నాట్ సపోజ్ టు పుట్ యువర్ డ్రీమ్స్ ఆన్ హోల్డ్ జస్ట్ బికాజ్ యు ఆర్ ఇన్ అ వెయిటింగ్ సీజన్. మీరు ఒక దేనికోసమో అడుగుతున్నారు, దేనికోసమో వేచి ఉన్నారు, కానీ అది జరిగే వరకు నేను ఉద్దేశించిన కార్యాలు, నేను నా వరాల్ని, దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్స్ని నేను వాడను, దేవుడు నాకు అందించిన నేను చెయ్యను. ఎందుకంటే అది అనుగ్రహించబడితే అప్పుడు నేను ఆనందిస్తాను, అప్పుడు ఐ విల్ ఎక్సర్సైజ్, అప్పుడు ఐ విల్ యూజ్ అని అంటే, గాడ్ ఇస్ సెయింగ్ డోంట్ పుట్ యువర్ డ్రీమ్స్ ఆన్ హోల్డ్ జస్ట్ బికాజ్ యు ఆర్ ఇన్ అ వెయిటింగ్ సీజన్. చాలామంది వివాహం కోసం వేచి ఉన్నారు, వేచి ఉంటున్నారు ఇప్పటివరకు కూడా, ఎన్నో సంవత్సరాల నుండి. గర్భం లేని వారు చాలామంది ఉన్నారు. యు ఆర్ రియలీ వెయిటింగ్ ఫర్ సో మెనీ ఇయర్స్. మాకు మ్యాక్సిమం వచ్చే ప్రేయర్ రిక్వెస్ట్లో ఏంటిదంటే, ఇన్ని సంవత్సరాలైంది గర్భఫలం లేదు, ఇన్ని సంవత్సరాలైంది గర్భఫలం లేదు, బిడ్డలు లేరు, ఇన్ని సంవత్సరాలైంది నాకు వివాహం జరగట్లేదు, ఇన్ని సంవత్సరాలైంది నేను ఎన్నో ట్రై చేస్తాను, నాకు ఉద్యోగం మ్యాక్సిమం ఇవే. ఇవి వచ్చినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, వారు అనుకుంటారు, గర్భం లేని వారు అనుకుంటారు ఏంటిదంటే, నాకు బిడ్డ పుడితే అప్పుడు నేను ఆనందిస్తా, నాకు బిడ్డ పుట్టిన తర్వాత అప్పుడు నేను సంతోషిస్తా, అప్పటి వరకు నేను ఇట్లనే ఉంటాను అని అనుకుంటూ ఉంటాం. అందుకని చెప్పాను హన్న ఒక ఉదాహరణ ఏంటిదంటే, ఎప్పుడైతే దేవుడు తనకి వాగ్దానం ఇచ్చాడో బిడ్డను కంటాడని, అప్పుడు ఇంకెప్పుడు కూడా దుఃఖంతో, కన్నీటితోటి, ఏడుపుతోటి లేదంట. షీ వాజ్ నెవర్ సాడ్ అగైన్ బికాజ్ షీ బిలీవ్డ్, షీ ట్రస్టెడ్ ఇన్ గాడ్, షీ ట్రస్టెడ్ ఇన్ గాడ్ కంప్లీట్లీ. ఈరోజు మనం అందరం కూడా మన డ్రీమ్స్ అన్నిటిని కూడా పక్కన పెట్టేస్తున్నాం, అది జరిగితే అప్పుడు నేను చేస్తానని, బట్ గాడ్ ఇస్ సేయింగ్ యూ కీప్ ఆన్ ఫ్లరిషింగ్, యూ కీప్ ఆన్ డూయింగ్, యూ కీప్ ఆన్ ఎక్సర్సైజింగ్ యువర్ గిఫ్ట్స్, యూ కీప్ ఆన్ యూజింగ్ యువర్ గిఫ్ట్స్. మీకు ఏదైతే మీ తలాంతులు, మీకు ఏదైతే ప్రేరేపణ దేవుడు అనుగ్రహించాడో అది చేస్తూ వెళ్తూ ఉండండి. At the right time, God will bring you back. చాలామంది మీ ఇట్లాంటి బబులోను పరిస్థితుల్లో, బబులోన్ దేశంలో ఉన్నాము అని అనుకుంటున్నాము. మీరు ఎక్కడున్నారండి? మీకు నచ్చట్లేదా మీరున్న స్థలము? మీరు ఉద్యోగం చేసే స్థలం మీకు నచ్చట్లేదా? మీ అత్తగారిళ్ళు మీకు నచ్చట్లేదా? లేకపోతే మీరు ఏ స్థానంలో ఉన్నా మీకు నచ్చట్లేదా? దేవుడు అంటున్నాడు, నువ్వు ఎక్కడ నాటబడ్డావో, మీరు ఎక్కడ నాటబడ్డారో అక్కడ వర్ధిల్లండి, అక్కడ ఫలించండి, అక్కడ అభివృద్ధి పొందండి. యూ డోంట్ హ్యావ్ టు వెయిట్, అది ఇంకా బెటర్ వస్తే అప్పుడు ఐ విల్ గివ్ మై బెస్ట్ అని అనుకుంటూ ఉంటాం చాలామంది. ఇంకా దీనికంటే బెటర్ వస్తే, ఇంకా నాకు వేరే ఆపర్చునిటీస్, వేరే అవకాశాలు వస్తే అప్పుడు నేను నాది, నా ఫుల్ పొటెన్షియల్ చూపిస్తానంటే, చాలామంది మీ అలాగనే తప్పు చేస్తూ ఉంటాం. ఏంటంటే, యూ విల్ నాట్ గివ్ యువర్ బెస్ట్ బికాజ్ యూ థింక్ సంథింగ్ బెటర్ ఇస్ కమింగ్, ఏదో ఇంకా మంచిది వస్తుందేమో, ఏదో ఇంకా నేను అనుకున్న దానికంటే ఇంకా గొప్పది వస్తుందేమో అని ఉద్దేశంతో ఎక్కడ నాటబడ్డారు అక్కడ మీరు సంపూర్ణంగా ఇవ్వట్లేదా? 100% ఇస్తున్నారా? మీరు ఎక్కడున్నారా? ఎక్కడున్నా మీరు ఉద్యోగం చేసే స్థలంలో ఐ యూ గివింగ్ యూ 100%? బికాజ్ యూ వీళ్ళు నాకు పే చేసే దానికి నేను ఎందుకు ఇవ్వాలి నా 100%? వీళ్ళు ఇంత నేను కష్టపడుతున్న దానికి తగినట్టుగా నాకు ఇవ్వట్లేదే, నేను ఎందుకు నా 100% ఇవ్వాలి? ఒకవేళ మీరు హాస్పిటల్స్లో చేస్తున్నట్లయితే, ఎంతకాలము, ఎంతసేపు, ఎన్ని రోజులు వీళ్ళని ఇలాగా చూసుకోవాలి, నాకు తగినంతగా నేను రావట్లేదే, నేను ఇన్ని అవర్స్ పనిచేస్తున్నా, వై షుడ్ ఐ గివ్ మై బెస్ట్ అని దర్జాగా చైర్లో పోయి కూర్చొని ఇష్టము లేనట్టు ఇష్టంగా. ఒకవేళ పేషెంట్స్ వచ్చినప్పటికీ కూడా వ్యాధిగ్రస్తులు, వారికి ఫుల్ 100% పొటెన్షియల్ చూపించకుండా నామకార్థంగా చేస్తే నిజంగా దేవుడు మెచ్చుతాడంటారా? మీరు మనుషులు మెచ్చేది పక్కన పెడదాం, దేవుడు మెచ్చుతాడా? దేవుడు చూసేది ఏంటిదంటే, మీరు ఎక్కడ నాటబడినా అక్కడ 100% 100% 100% చేయండి.
కొత్త నూతన మార్గాలు, నూతన తలుపులు దేవుడు తెరవాలని ఆశపడుతున్నారేమో, నా ఏది జరగట్లేదేమో. చాలామంది అదే పరిస్థితిలో ఉన్నారు. నూతన మార్గాలు, నూతన తలుపులు కావాలి, నూతన అవకాశాలు రావాలి. ఐ వాంట్ న్యూ ఆపర్చునిటీస్ అని అంటున్నారు. కానీ మీరు ఎక్కడున్నారో అక్కడ జస్టిస్ చేస్తున్నారా? అక్కడ నమ్మకంగా ఉన్నారా? అక్కడ సంపూర్ణంగా సమర్పించుకున్నారా? సంపూర్ణంగా ఇస్తున్నారా? దేవుడు అదే చూస్తున్నాడండి. ఐ యూ గివింగ్ యువర్ బెస్ట్? ఐ యూ గివింగ్ యువర్ బెస్ట్? ఏది గొప్ప సాక్ష్యం అంటారు మీరు? మిమ్మల్ని ఆ స్థానం, ఆ స్థలం నుండి బయటికి దేవుడు తీసుకురావడం గొప్ప సాక్ష్యం అంటారా? లేకపోతే అక్కడ నాటబడి ఎక్కడైతే ఉన్నారో అక్కడే మీరు వర్ధిల్లటము గొప్ప సాక్ష్యం అంటారా? ఫర్ మీ, టు మీ ఇట్ ఈస్, మీరు ఎక్కడున్నారో అక్కడ వర్ధిల్లటమే గొప్ప సాక్ష్యము. దేవుడు అనుకుంటే చిటికెలో మనల్ని, మన స్థలాన్ని మారుస్తాడు, మన టెరిటరీస్ను మారుస్తాడు, మనల్ని ఒక స్థలం నుండి ఇంకో స్థలానికి చేరుస్తారు. కానీ నిజంగా అంతకంటే గొప్ప సాక్ష్యం ఏంటిదంటే, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఎక్కడ అవకాశము వర్ధిల్లటానికి, అభివృద్ధి పొందడానికి అవకాశం లేని పరిస్థితుల్లో కూడా వర్ధిల్లటమే గొప్ప సాక్ష్యం అని నేను భావిస్తూ ఉంటాను. ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ వెల్, అంత ఫర్టైల్ ల్యాండ్, అంత చక్కగా ఉన్న స్థలంలో మీరు అభివృద్ధి పొందితే, ఐ డోంట్ థింక్ దట్ ఈస్ అ టెస్టిమనీ. బట్ వెన్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్, ఏదైతే అసాధ్యము, ఏదైతే ప్రతికూలంగా ఉంది, ఏదైతే అన్ని ఆటంకంగా ఉంది అన్న పరిస్థితుల్లో మీరు నాటబడి మీరు ఫలిస్తే అదే గొప్ప సాక్ష్యంగా దేవుడు మనకి అనుగ్రహిస్తాడండి. అయితే యిర్మీయా గ్రంథం ఇందాక చదివిన రీతిగా 29:11 చదివాం కదండి. మీ గురించిన ఉద్దేశము అదేంటి? మీకు నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్టుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కాదు.